నమస్తే. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలు 2వ పట్టణ మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఒంగోలు విచ్చేసిన డీజీపీ ఆర్పి ఠాగూర్, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తామని వెల్లడి. నగరంలో పలు ప్రారంభోత్సవాలు జరిపిన ఎమ్మెల్యే దామచల్ల, నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని వెల్లడి. ఒంగోలు మున్సిపల్ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన కంటంనేని శకుంతల. ఒంగోలులోని టూటౌన్ మోడల్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర డీజీపీ ఆర్పి ఠాగూర్ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి చోట మోడర్న్ పోలీస్ స్టేషన్లు కట్టాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ తెలిపారు. సమావేశంలో పాల్గొన్న దామచల్ల మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చొరవతోనే పోలీస్ స్టేషన్ల ఏర్పాట్లు త్వరగా పూర్తయినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు. డీజీపీ ఆర్పి ఠాగూర్కు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన డీజీపీ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యాలయం గదులను ఎమ్మెల్యే జనార్దన్, ఎమ్మెల్సీ బలరాములు ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీసులకు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోటార్ సైకిళ్లు, క్రైమ్ స్పాట్ వాహనాలను డీజీపీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఓకే, ఏం పెద్దగా లేదు, చిన్నగా. ఈరోజు ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం 1.4 కోట్ ఇచ్చారు. దాంతో మంచి సౌకర్యాలు, మంచి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇప్పుడు మన వాళ్ళు మంచిగా పనిచేస్తారు, నాకు పూర్తి నమ్మకం ఉంది. రాష్ట్రంలో ప్రతి చోట మంచి మోడర్న్ పోలీస్ స్టేషన్ కట్టాలి, ఇది మన లక్ష్యం. మేము మెల్లగా అన్ని చోట మంచి పోలీస్ స్టేషన్ కడతాము. మొన్న మీరు చూశారు, నెల్లూరులో, రాజమండ్రి, కాకినాడలో, అన్ని చోట డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కూడా నిర్మాణం కంప్లీట్ అయింది. మిగతా చోట కూడా మేము డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేస్తాము. ఇంకా ఒకటి, మనకి ఎప్పుడున్నా నేను ఏం ఒకటే చెప్తాను అని, పోలీస్ వాళ్ళకి మంచి సౌకర్యాలు ఉంటుంది, మంచి మంచి వాతావరణంలో పనిచేసి ప్రజల సేవలు చేయాలి. ఫైనల్గా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాము, ప్రజలకి మంచి సేవా భావంతో మంచిగా పనిచేసి ఫుల్గా అదే క్రైమ్ ఫ్రీ ఎస్టేట్గా తీసుకురా. ఈరోజు ఒంగోలు టూ టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్ని మా డీజీపీ గారు ప్రారంభించారు, చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా అక్కడ తీసుకోవటం మా సీనియర్ నాయకులు బర్మాడు గారు, శాసనసభ్యులు అందరూ కూడా డీజీపీ గారు రావటం, క్షణంగా ఈ ప్రోగ్రాం పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం. ఏదైనా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు, ఈరోజు ప్రతి ప్లేసెస్లో కూడా ఇలా కొత్త పోలీస్ స్టేషన్స్, ఎక్కడైతే ఇంకా పోలీస్ స్టేషన్స్ పాపులేషన్ బట్టి ఖర్చే దగ్గర ఇవన్నీ కూడా మోడల్ పోలీస్ స్టేషన్స్ తక్కువ కాస్ట్ తోటి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాతే లాండ్ ఆర్డర్లో కూడా ఈరోజు పూర్తిగా ప్రజలకి ఒక మంచి విశ్వాసంతో చేయటం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకోటి కూడా మన ఒంగోలుకి సంబంధించి 1 టౌన్ 2 టౌన్ ఉంది. తాలూకా ఒకటి ఉంటే తాలూకా పెద్ద స్టేషన్ అయిపోయింది కాబట్టి దానికి 3 టౌన్ కూడా
ఒకటి ఆదాయం పోయినసారి ఉంటే డీజీపీ గారికి కూడా మనం రిక్వెస్ట్ చేసాం, అది కూడా ఇస్తే ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి దాన్ని కూడా కంపాక్ట్ అవుతుందని చెప్పేసి కూడా మనం డీజీపీ గారికి కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా డీజీపీ గారికి మా అందరికి కూడా. ఎమ్మెల్యే దామచల జనార్దన్ నగరంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత మినీ స్టేడియం ప్రారంభించి క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ని పంపిణీ చేశారు. తదుపరి కబడ్డీపాలెంలో డిజిటల్ లైబ్రరీని ప్రారంభించి అనంతరం 8వ డివిజన్లో కాకతీయ నగర్లో పార్కుని ప్రారంభించారు. తదనంతరం 16వ డివిజన్లోని బాలాజీ నగర్లో డిజిటల్ లైబ్రరీని ప్రారంభించి అనంతరం 34వ డివిజన్లోని రాజీవ్ నగర్లో అలాగే 36వ డివిజన్లో నిర్మల్ నగర్లో పార్కులను ప్రారంభించారు. ప్రాధాన్యత కార్యక్రమంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ వెల్లడించారు. ప్రతి ఏరియాలో పార్కులు అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్లు సంక్రాంతి వెంకటకృష్ణ, శకుంతల, రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, టీడీపీ ప్రతినిధులు కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, టి అరుణ, రావుల పద్మ, తూము పద్మ, ఆర్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా పార్కులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, అదేవిధంగా ఏ అయితే చేయాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటా ఈరోజు ఇక్కడ నిర్మల్ నగర్లో పార్క్లో కూడా ఇది ఈరోజు ఓపెన్ చేసాం. ఒకటి, మనం 2014లో వచ్చినప్పటి నుంచి నిరంతరం ఎక్కడ ఏం చేయాలి, ప్రజలకి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎక్కడో మనకి అదివరకు పెద్ద పల్లెటూరు అయిన ఒంగోలుని ఈరోజు కార్పొరేషన్ ధీటుగా అందరూ కూడా కష్టపడ్డాం. దానికి తగ్గట్టుగా ఈరోజు ఏ పక్కకు పోయినా కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా కళ్ళకు కనపడేటట్టుగా ఇవన్నీ కూడా అందరూ కూడా కష్టపడటం జరిగింది. ఈరోజు ప్రతి ఏరియాలో కూడా పార్కులు డెవలప్ చేసాం. ప్రతి దగ్గర ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఇంటికే పరిమితం కాకుండా పొద్దున పూట రావటానికి, ఎక్సర్సైజ్ చేయటానికి, వాకింగ్ చేయటానికి ఈరోజు ఓపెన్ జిమ్లు కూడా అన్ని దగ్గర పెడతా ఉన్నాం.
ఈరోజు ప్రతి పార్కులో కూడా అవసరం ఉండే దగ్గర మేజర్ పార్క్లో డిజిటల్ ఈ కెమెరాస్ కూడా ఈ పెట్టాం, స్క్రీన్స్ పెట్టాం. ఇట్లా ఒక్కోటి ఏదైతే ప్రజలకి అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుందో అవన్నీ కూడా కార్యక్రమాలు చేసాం. ఈరోజు సిమెంట్ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఈరోజు డ్రైన్స్ కానీ అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు చేసాం. వచ్చినప్పటి నుంచి మంచినీళ్ళ సమస్య లేకుండా ఈ ఒంగోలులో ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది, సమ్మర్ వచ్చినా ఇబ్బంది లేకుండా చేసాం. రేపు మాకు గుళ్ళకమ్మ నుంచి కానీ, అది కూడా 4 కిలోమీటర్లు ఉంది, ఈ నెలాఖరికి పైప్ లైన్లు వస్తాయి, అది కూడా పూర్తయిపోతే ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఇబ్బంది లేకుండా, ఇదివరకు రోడ్ల మీద బోరేసి పెట్టుకునే దాని నుంచి ఈరోజు ప్రతి ఇంటికి ఫ్రీ కుళాయిలు ఇచ్చేసి అందరికి కూడా నీళ్ళు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు హౌసింగ్ది కూడా 16,000 ఇల్లు ఏదైతే కడుతున్నామో అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఎవరో వీళ్ళు కావాలని ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక యదవ చేత, అతను క్యారెక్టర్లెస్ ఫెలో, వాడి చేత పిల్లు ఒకటి వేయించారు కోర్టులో. వాడు ఏదైనా క్యారెక్టర్ బాగుండి, వాడు ఏదైనా 10 మందికి ఉపయోగపడుతున్నాడు చేసేవాడు అంటుంటే మనం కూడా అనుకోవచ్చు. వాడు అందరు అధికారులను బెదిరించి అధికారుల దగ్గర చిల్లర తీసుకొని పేపర్ ఒకటి పెట్టి, ఆ పేపర్కి కూడా లైసెన్స్ లేని పేపర్ పెట్టి, అలాంటి వాడి చేత వీళ్ళు కొంతమంది డబ్బులు ఇచ్చి ఆయన చేత పిల్లేపించారు. అవి కూడా జరుగుతూ ఉన్నాయి. మనం చేసిన కష్టం ఏందనేది మనం 10 మందికి ఉపయోగపడాలని మనం పోకలాడుతూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి కూడా మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నా. అందరూ సంతోషంగా ఉండాలనేది, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అందరికీ చేస్తూ ఉన్నారు ప్రజలకి. అలాంటి వ్యక్తుల్ని మనం ఉంటే రేపు భావితరాలకి ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. ఇలాంటి రౌడీజాలు లేకపోతే జైలుకి వెళ్ళేవాడు క్రూయల్ మెంటాలిటీ వల్ల ఈరోజు అమిత్ షాని అదేవిధంగా వాళ్ళని కూడా చూసాం. వాళ్ళు ఆ విధమైన క్రూయల్ మెంటాలిటీ ఉండే వాళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి ఎప్పుడు కూడా సుఖాలుగా ఉండరు. ప్రజలు సుఖాలుగా సంతోషంగా ఉండాలి అంటే మళ్ళాంటి మన సీనియర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ ప్రజల్లో ఈసారి పూర్తిగా. ఈరోజు విలేజెస్లో కూడా పోతే అన్ని ఎస్సీ కాలనీస్, ఊర్లు కరెంటు కానీ, అదేవిధంగా శానిటేషన్ కానీ అన్నీ కూడా పూర్తి చేసింది. ఈరోజు ప్రతి ఊర్లో కూడా కంప్లీట్ చేశారు. ఇంకా రేపు 5 సంవత్సరాలు ఉన్నారంటే ఏ ఊర్లో ఇంకా పనులు చేసేది కూడా ఏముండవు. ఆ విధంగా కష్టపడి పనిచేసే పరిస్థితులు కూడా వస్తాయని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాల్లో అన్నీ కూడా తిరిగాము. అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు రైలు చేసాం. ఇంకా కూడా ఇంకోటి కూడా ఏంటంటే, ఈ డ్వాక్రా మహిళలు ఇందాక వచ్చే దాంట్లో కొంతమంది డబ్బులు అడుగుతున్నారంట చెక్కులకి. ఈ ఏజెంట్లని, బ్రోకర్లని ఎవరు కూడా, మీరు ఆడవాళ్ళు కూడా ఎవరు కూడా డబ్బులు ఇవ్వద్దు. ఈ మహిళలు కూడా అందరూ కూడా వాళ్ళు ఇండివిజువల్గా పైకి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి 10,000 ఇస్తే మళ్ళీ 10,000 మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికి కూడా మీరు డబ్బులు ఇచ్చే అవసరం లేదు. 3 చెక్కులు ఇచ్చారు, 1 చెక్ ఆల్రెడీ హానర్ అయింది. మీకు ఎవరికైనా చెక్కులు రాకపోతే కూడా తెలియపరిస్తే ఇక్కడ తక్కకుండా చెక్కులు వచ్చేటట్టు కూడా అవి కూడా తీసుకుంటాం. ఎవరి మాటలు విని డబ్బులు అనవసరంగా హౌసింగ్లో కానీ, మున్సిపాలిటీలో కానీ ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు ఇచ్చి మీరు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకో విషయం కూడా, పదే పదే మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద అవినీతులు జరిగినాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అవినీతి ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తి అతను, మాకు నిరంతరం కష్టపడే వ్యక్తి. అందులో కార్పొరేషన్కి వచ్చిన తర్వాత నుంచి కావాలంటే నేను నోటీస్లో పెట్టిస్తా, ఏ వర్క్ అయినా సరే 10 లక్షలకి టెండర్లు, ఆన్లైన్ టెండర్లో పిలిచాం. దాంట్లో 20% 15% లెస్కు తప్పితే ఏది ఒకడన్నా చేసిన వాళ్ళు సంతోషంగా లేరు, వాళ్ళు లాస్ అయ్యారు. అలాగా ఏదైనా పార్టీ చేయాలని చెప్పి మేము ఒత్తిడితోటి వాళ్ళు పనిచేశారు తప్పితే ఆడ వచ్చి లాభాలు వచ్చి లేకపోతే కమిషన్లు తీసుకొచ్చి మాకు ఇచ్చేది, అలాంటివన్నీ పిచ్చి మాటలు. నువ్వు చేత అయితే సరే అయిపోయింది, ఈసారి నేను ఇదిగో వస్తే ఇది చేస్తానని చెప్పు, జనాలు నమ్మించు, జనాల చేత ఓట్లు వేయించుకో. అంతేగాని ఏదో బురద జల్లి ఈ పనికి మాలిన వాళ్ళు ఎవరో, కొత్తగా మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో కూర్చొని స్క్రిప్టులు రాసుకొని మాట్లాడేది అది మంచి పద్ధతులు కాదు. ఒంగోలు మున్సిపల్ కార్యాలయం నూతన కమిషనర్గా కంటమనేని శకుంతల ప్రస్తుత కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ నుంచి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ, ఒంగోలు నగరపాలక సంస్థలో చేయవలసిన కార్యక్రమాలను చిత్తశుద్ధితో పరిష్కరణకు కృషి చేస్తానని ఆమె అన్నారు. పలువురు నగరపాలక సంస్థ ఉద్యోగులు కమిషనర్ను కలిసి అభినందించారు. ఈరోజు తెనాల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఈరోజు ఒంగోలులో కమిషనర్గా బాధ్యత స్వీకరించాను. ఈ సందర్భంగా
ఏదైతే ఇప్పటివరకు కూడా మరి ఒంగోలు పురపాలక సంఘము పట్టణాలు అంటేనే ముఖ్యంగా పారిశుద్ధ్యానికి వాటర్ సప్లైకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. వీటన్నిటిలో కూడా వాటిని నిలుపుకుంటూ సక్రమమైన సేవలు అందించడంలో ముందుకు వెళ్దామని చెప్పేసి దీంట్లో అందరి సహకారంతో గౌరవ శాసనసభ్యులు మరియు అధికార డైరెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ మరియు డైరెక్టర్ గారి యొక్క సహకారం అందరితో మనము మెరుగైన సేవలు బెస్ట్ సర్వీసెస్ అందించడంలో ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరి ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న అవమానాలు అన్యాయాలు వేధింపులకు నిరసనగా ఆర్యవైశ్యులు డిమాండ్ల సాధనకు పేరకం నాగాంజనేయులు ఆధ్వర్యంలో తాతా బిల్డింగ్ సెంటర్ ఒంగోలులో ధర్మ పోరాటం పేరుతో ఒకరోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆర్యవైశ్యుల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ దీక్ష చేస్తున్నట్లు పేరకం నాగాంజనేయులు తెలిపారు. పలువురు వైశ్యులు నాగాంజనేయులు దీక్షకు మద్దతు పలికారు. మా ఒంగోలు మంగమూరు రోడ్డు బైపాస్ జంక్షన్లో పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటుకు స్థలము మరియు ఆ స్థలాన్ని అనుమతి మాకు ఇప్పించాలి. రాజధానిలో వచ్చి 9 ఎకరాలలో పొట్టి శ్రీరాముల స్మారకం కింద 9 ఎకరాలు కేటాయించాలి. మా ఆర్య వయసుల్లో రాజకీయంగా అణిసివేతకు గురైన వారిని అందరినీ గుర్తించి వారికి తగిన న్యాయం చేయాలి. ఆర్య వయసుల్లో చిరు వ్యాపారాలు చేసుకునే ఉన్నారు, బడ్డీ కొట్లు పెట్టుకునేవాళ్ళు, చిన్న చిన్న ఈ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళకు వచ్చేసి ఉచిత కనెక్షన్ ఇచ్చి 150 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వాలని కోరుతున్నాము. అపరాల వ్యాపారులు రేట్ల మార్కెట్లో రేటు ఒడుకుదొడుకుల వల్ల చాలా నష్టపోయి దివాలా తీసే పరిస్థితులు, కొంతమంది ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళని కూడా గుర్తించి పరిహారం ఇప్పించాలి. వీటితో పాటు సుబాబులు జామాయల తోటల గురించి రేటు 4 టన్ను 4000 ఉన్నది, 1400 పడిపోయిందని చాలామంది రైతులు అంటే మా ఆర్య వయసుల్లో కూడా రైతులు ఉంటారు. రైతులు అంటే ఓన్లీ వేరే వాళ్ళే కాదు, మా ఆర్య వయసుల్లో కూడా పొలాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే పంట సేద్యం చేయలేక జామాయలు సుబాబులు ఈ తోటలో వేసుకుంటారు. అదైతే రేటు నికరం మరీ నీచంగా పడిపోయింది. దాన్ని వచ్చేసి అది కూడా కొంచెం అది ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని చేయాలి. ప్రస్తుతానికి మాకు కోడూరు కుషేర్ గారు ఒక్కరే సంఘీయ భవనానికి వచ్చారు, ఇంకా మిగతా వారు ఎవరు రాలేదు. నేను తెలుగుదేశం పార్టీ 33వ డివిజన్ నాయకుడిని, మాజీ జనరల్ సెక్రటరీని. మరి ప్రస్తుతానికి మరి వాళ్ళకి విషయం తెలిసిందో లేదో నాకు తెలియదు, నేనైతే వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. మీరు ఈ విషయాన్ని మా ఆర్యవసులో జరుగుతున్న అన్యాయాన్ని మీరు ప్రజల దృష్టికి మిగతా వారి దృష్టికి తీసుకెళ్ళాలి. మేము వచ్చేసి ఈ దేశకి కారణం ఏంటంటే మా ఆర్య వయసులందరిలో ఒక చైతన్యం వచ్చి మనకు జరుగుతున్న అన్యాయం ఏంది, మనం ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి నిలదీయం లేదా అనే ధైర్యం ప్రతి ఒక్క యువకుడికి రావాలి. దానికోసమే ఈ ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది విష్ణుమోహన్ ఆధ్వర్యంలో రవిప్రియ మాల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ అమరవీరులకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ మల్టీప్లెక్స్ నుండి బాపూజీ కాంప్లెక్స్లోని గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విష్ణుమోహన్ అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజెప్తున్నట్లు విష్ణుమోహన్ తెలిపారు. సార్ క్యాండిల్స్ అక్కడ అక్కడ సామాన్యులకు అందుబాటులో వైద్య సేవలు అందించే ఏకైక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకాశం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు మరియు క్రిటికల్ కేర్ వైద్య సదుపాయం, అధునాతన వెంటిలేటర్స్ తో కూడిన 20 పడకల ఐసీయూ సదుపాయం. మనం ఈ ర్యాలీ చేయడానికి కారణం మన జవాన్లందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ప్రతి ఒక్కరికి వాళ్ళ సాక్రిఫైస్ కోసం మనం వాళ్ళు అక్కడ అంత కష్టపడుతుంటే
వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చేయాలి. సో వాళ్ళకు ఇట్లా హఠాత్తుగా ఈ పరిణామం జరగడం సో చాలా బాధాకరంగా ఉంది. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ అండి. జై హింద్. అందరికీ తెలిసిన విషయమే, కాశ్మీర్లో మన కోసము పోరాడి చనిపోయిన వీర జవాన్ల కోసము మేము ఈరోజు శాంతి వచ్చే ర్యాలీ చేయాలని డిసైడ్ అయ్యి ఇక్కడ రవిప్రియ మాల్ నుంచి మేము అందరం ఎంప్లాయీస్ కలిసి ఒక పీస్ఫుల్ ర్యాలీ తీయాలని ఇక్కడ అందరం నిశ్చయించాము. సో వీర జవానుల కోసము ఒక పీస్ఫుల్ ర్యాలీ తీసి వాళ్ళ ఆత్మకి శాంతి కోర్చాలని, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్కి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుతూ, జై హింద్ అండ్ జై సోల్జర్స్. వాళ్ళ ఎంతోమంది ఎంతో సోల్జర్స్ వాళ్ళ వాళ్ళ ప్రాణాలు మన దేశం కోసం బలి ఇచ్చి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అమర్ జవాన్ అమర్ రహే, అమర్ జవాన్ అమర్ రహే, భారత్ మాతా కీ జై, 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 అమర్ రహే అమర్ రహే, అమర్ జవాన్ అమర్ రహే, అమర్ రహే అమర్ రహే, అమర్ జవాన్ అమర్ రహే, భారత్ మాతా కీ జై. కొవ్వొత్తుల ప్రదర్శన ఎందుకు చేసుకున్నామంటే, మన కోసం ఎంతో కష్టపడి సైనికుల దాడిలో చనిపోయినటువంటి ఒక అమరవీరులకి జవాన్ల కోసం ఒక శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక 2 మినిట్స్ మౌనం కూడా పాటిస్తున్నాం. ఇక్కడ ట్రాఫిక్ ఏమైనా అంతరాయం కలిగించుంటే మమ్మల్ని క్షమించండి. మేము ఈ చేసే ఒక ప్రయత్నం ఏంటంటే, మన కోసం ఈరోజు మనం సంతోషంగా ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మన నిరంతరం రక్షించే మన తేదీన ఒంగోలులోని ప్రగతి భవన్ సమీప గ్రౌండ్లో జరగబోవు యానాది గర్జనను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ యానాదుల గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీ పెంచలయ్య కోరారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న పెంచలయ్య, జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 151,000 ప్రస్తుతం 250,000 ఉన్న యానాదులలో 135,000 మంది ఓటర్లు ఉన్నారని, హక్కుల సాధనకు యానాదులు తప్పక గర్జనకు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బొజ్జా రాకేష్ బాబు,
జిల్లా ప్రధాన కార్యదర్శి యాకశ్రీ నాగరాజు, మహిళా కన్వీనర్ ఎందోటి సుమతి, పి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులోని పాత జడ్పీ కార్యాలయ ప్రాంగణంలో యానాది గర్జన సభను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉండేటువంటి యానాదులందరూ కూడా పాల్గొని యానాది గర్జన సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ నెల 23వ తేదీ ఏదైతే గర్జన సభకు ముందు ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి పాత జడ్పీ ప్రాంగణం వరకు ఏదైతే గిరిజనుల సంస్కృతి, కళలు, సంప్రదాయాలు సంప్రదాయాలు ప్రతిబింబించేలా భారీ ర్యాలీ ఉంటుంది. ర్యాలీ అనంతరం పాత జడ్పీ కార్యాలయ ప్రాంగణంలో యానాది గర్జన సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క గర్జన సభకు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర జాతీయ నాయకులందరూ కూడా హాజరై తమ యొక్క సందేశాలు ఇస్తారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా యానాది గర్జన సభ ఉద్దేశం ఒకటే, అయ్యా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ 11 లక్షలకు పైగా యానాదులు ఉన్నాం, కానీ పాలకులు కానీ ప్రతిపక్షాలు కానీ యానాదులకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించేటువంటి విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఏదైతే యానాదులు ఉన్నారో యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒంగోలులోని మంగమూరు రోడ్లోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్టేట్ యూత్ కోఆర్డినేటర్ రామ్ప్రసాద్, రీజనల్ యూత్ కోఆర్డినేటర్ కిషోర్, జిల్లా అధ్యక్షులు రవికుమార్, ఒంగోలు సేవా సమితి కోడెల శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ ఎంవీఆర్కే ప్రసాద్, ప్రకాశం జిల్లా పూర్వ అధ్యక్షులు మంత్రి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. స్వామి ఎప్పుడు యూత్ని అట్లాగే మన ఇంటి ఆడపిల్ల ఈరోజు రాష్ట్రానికి మహిళా వింగ్ యూత్ కోఆర్డినేటర్గా రావడం చాలా మంచి పరిణామం మన జిల్లాకి. స్వామి పని జిల్లాలో చేసిన, సమితిలో చేసిన, రాష్ట్రంలో చేసిన అన్నీ స్వామి పనులే. స్వామితోటే అటాచ్మెంట్ ఉండాలి, కానీ సమితులతోటి, మందిరాలతోటి వీటితో ఉండకూడదు. నాకు అప్పుడు ఎక్కడున్నా ఒకటే మనం. కాబట్టి అదే దృక్పథం మనసులో పెట్టుకొని అందరు కూడా సాయి సాయిరం. సహస్రచక్ర యువ సమైక్య పర్తియాత్ర చేస్తున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసి ఎవరికైతే అవసరార్థులకి ఈ సమ్మర్లో, వచ్చే సమ్మర్లో చాలా అవసరం ఉంటుంది, చాలా సర్జరీల కోసం, మరి గ్రామ గ్రామాల నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్ అని తేడా లేకుండా ఈ బ్లడ్ కోసం వస్తూ ఉంటారు ఆపరేషన్స్ కోసం. ఆ సమయంలో వారికి ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో శ్రీ సత్యసాయి యువత ఈ పర్తియాత్రను దృష్టిలో పెట్టుకుని ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతోంది. ఈరోజు నేను ఒంగోలులో ఇక్కడ వచ్చిన రక్తదానాన్ని, రక్తాన్ని అందించడం అనేది
నాకు చాలా ఆనందంగా ఉంది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఏప్రిల్ 2 తారీఖు నుంచి 6 తారీఖు వరకు బైక్స్ మీద అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బైక్స్ మీద యువత భర్తీయాత్రకి బయలుదేరి పుట్టపర్తిలో ఉగాది పర్వదినాన్ని జరుపుకోనుంది. దాంట్లో భాగంగా మనం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, రక్తదాన శిబిరం, తర్వాత మార్చి 17 గ్రామ సేవా కార్యక్రమం, తర్వాత ఏప్రిల్ 21 ఆర్తజన సేవా కార్యక్రమం, ఈ 4 రాష్ట్రమంతా ఒకే టైంలో ఒకే డేట్న అందరూ నిర్వహించేటట్లుగా ప్లాన్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 17 ఫిబ్రవరి ఈరోజు మనం రక్తదాన శిబిరం రాష్ట్రం మొత్తం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు 2వ పట్టణ మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఒంగోలు విచ్చేసిన డీజీపీ ఆర్పి ఠాగూర్, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తామని వెల్లడి. నగరంలో పలు ప్రారంభోత్సవాలు జరిపిన ఎమ్మెల్యే దామచల్ల, నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని వెల్లడి. ఒంగోలు మున్సిపల్ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన కంటంనేని శకుంతల. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం మెచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి. మీ జయం జయ.